హాయ్ హలో నమస్కారం. ఈ సెషన్లో మనం యూనియన్ అండ్ యూనియన్ ఆల్ గురించి చూద్దాం. సో వాట్ ఆర్ సెట్ ఆపరేటర్స్? సెట్ ఆపరేటర్స్ అంటే లైక్ మనం ఇక్కడ ఈ యూనియన్ ఇవన్నీ కదా, లైక్ యూజ్ టు కంబైన్ ది రిజల్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ రిటర్న్ ఏ సింగిల్ రిజల్ట్ సెట్. యూజ్ ఒక రిజల్ట్ సెట్ కన్నా మోర్ దాన్ వన్ రిజల్ట్ సెట్ని తీసుకొని వాటిని కంబైన్ చేసి సింగిల్ రిజల్ట్ సెట్ కింద యూజర్కి మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం యూనియన్. యూనియన్ అనేది ఏంటంటే టూ అంతకన్నా ఎక్కువ రిజల్ట్ సెట్ని తీసుకొని సింగిల్ సెట్ కింద కన్వర్ట్ చేస్తుంది, అంటే యాడ్ చేస్తాం వితౌట్ డూప్లికేట్స్. అంటే డూప్లికేట్స్ అనే ఉండవు, అంటే డూప్లికేట్ రోస్ ఉంటే కామన్ రైట్ మనకి వాటిని అవాయిడ్ చేస్తుంది, అంటే ఓన్లీ సింగిలే తీసుకుంటుంది. అదే యూనియన్లో అయితే సేమ్ ఒకటి అంతకన్నా ఎక్కువ రిజల్ట్ సెట్ని తీసుకుంటుంది, కంబైన్ చేస్తుంది, బట్ డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉంటాయి. అండ్ ఇంటర్సెక్ట్, సో ఇంటర్సెక్ట్ అంటే టూ రిజల్ట్ సెట్స్లో కామన్గా ఉన్న రోస్ని మాత్రమే తీసుకుంటుంది. ఎక్సెప్ట్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ రిజల్ట్స్ అంటే టూ రిజల్ట్ సెట్స్ని మనం ఎక్సెప్ట్ చేస్తే ఫస్ట్ రిజల్ట్ సెట్లో సెకండ్ రిజల్ట్ సెట్స్కి కామన్గా ఉన్న ఏదైతే ఉంటాయో ఆ మ్యాచింగ్ రికార్డ్స్ కాకుండా ఫస్ట్ రికార్డ్ సెట్లో ఏదైతే ఉంటాయో ఆ వాటిని తీసుకుంటుంది అన్నమాట. లైక్ పాయింట్స్ టు రిమెంబర్ వైల్ వర్కింగ్ విత్ సెట్ ఆపరేషన్స్, లైక్ ది రిజల్ట్ సెట్స్ ఆఫ్ ఆల్ క్వరీస్ మస్ట్ హ్యావ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఎప్పుడైతే మనం క్వరీస్ లైక్ టూ రిజల్ట్ సెట్స్ని యూనియన్ చేయడానికి లైక్ యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ ఎక్సెప్ట్ చేయడానికి మనం ట్రై చేస్తామప్పుడు కాలమ్స్ అనేది అంటే ఆ రిజల్ట్ సెట్లో ఉన్న కాలమ్స్ అనేది అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. క్లియర్? అండ్ ఇన్ ఎవరీ రిజల్ట్ సెట్ ది డేటా టైప్ ఆఫ్ ఈచ్ కాలమ్ మస్ట్ బి కంపాటబుల్, లైక్ డేటా టైప్ మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, రైట్? సో ఈ డేటా టైప్ ఆఫ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలమ్ ఇన్ అదర్ రిజల్ట్ సెట్స్ అది కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇన్ ఆర్డర్ టు సార్ట్ ది రిజల్ట్ ఎన్ ఆర్డర్ బై క్లాస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది లాస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఆర్డర్ బై క్లాస్ అనేది ఎప్పుడైనా సరే రెండు రిజల్ట్ సెట్స్ని మనం యూనియన్ చేయటం కానీ అంటే సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నాము, అప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ బై అనేది దాని మీద యూజ్ చేయాలి, రైట్? ది కాలమ్ నేమ్స్ ఆర్ అలియాస్ మస్ట్ బి ఫౌండ్ అవుట్ బై ది ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. లైక్ ది కాలమ్ నేమ్స్ లేదంటే అలియాస్ నేమ్స్ ఇస్తాం కదా, ఇవి వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ మనం ఫైండ్ చేస్తాం. సరే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నిమిషం డేటా తీసుకున్నాను ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ యూకే ఎంప్లాయ్ ఇండియా అని, రైట్? సో ఎంప్లాయ్ ఐడి నేమ్ జెండర్ డిపార్ట్మెంట్, ఐడి నేమ్ జెండర్ డిపార్ట్మెంట్. సో సెలెక్ట్ ఐడి డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఇండియా యూనియన్ సెలెక్ట్ ఐడి నేమ్ జెండర్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయ్ యూకే. సో చూడండి మనం ఎప్పుడైతే యూనియన్ అనేది యూజ్ చేస్తున్నామో లైక్ ఇక్కడ మనకి డేటా అనేది కంబైన్ చేసాం, బట్ ఇక్కడ మనకి డూప్లికేట్స్ అనేది ఎక్కడ లేవు, బట్ ఇక్కడ ప్రణయానికి డిఫరెంట్. అదే యూనియన్ ఆల్ అన్నాం అనుకోండి, రెండింటి మధ్యలో కామన్గా ఉన్న ఇక్కడ మొత్తం 8 రికార్డ్స్ ఉన్నాయి. సో యూనియన్ ఆల్ యూజ్ చేసినప్పుడు చూడండి 10 రికార్డ్స్ వచ్చింది, దట్ మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేస్తుంది ఇక్కడ, రైట్? ఇక్కడ ఏదైనా కామన్గా డూప్లికేట్స్ వాల్యూస్ ఉంటే వాటిని కూడా డూప్లికేట్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది అన్నమాట. నాకు ఇక్కడ టూ రికార్డ్స్ వచ్చింది, ఇది ఈ రికార్డ్ కామన్గా ఉంది, రైట్? అంటే డూప్లికేట్ వాల్యూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈ ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ కూడా మనకి కామన్గా ఉంది. ఓకే, సో యూనియన్ ఆల్ యూజ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకి ఇలా డూప్లికేట్ వాల్యూస్ అనేది వస్తుంది, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, సపోజ్ మనం ఇది ఆర్డర్లో కావాలి అనుకున్నాం అనుకుంటే, సో ఆర్డర్ బై నేమ్, యాక్చువల్గా ఇది మనం దీని గురించి చూసాం, ఆర్డర్ బై నేమ్. ఎప్పుడైతే ఫైనల్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి. సో అందుకని మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది చూడండి. సో
ఫైనల్ సెల్ఫ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది మనకి నార్మల్గా, రైట్? సో చూడండి ఇప్పుడు వస్తుంది. సో దీని బేసిస్ ఫైనల్ సెల్ఫ్ స్టేట్మెంట్లోనే మనం ఆర్డర్ బై అనేది వర్తిస్తుంది. క్లియర్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? యూనియన్ అండ్ యూనియన్ ఆర్డర్, రైట్? అండ్ రిమైనింగ్ నెక్స్ట్ సెషన్ చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.